అరే నాని, ఆ గుండబాబాయిని మనం ఎలా పట్టుకుంటాం? మన అందరం చిన్నపిల్లలేం కదా. పర్వాలేదక్క, మనం గబగబా వెళ్ళి బండరాళ్ళు దొర్లించేద్దాం. ఆ తర్వాత మునసపు తాతను పిలుచుకొద్దాం. సరే సరే, ఇప్పుడే ఇప్పుడే చేద్దాం. మనందరం హార్లిక్స్ హీరోస్. మనం పోరాడాల్సింది రోగితో కాదు, వ్యాధితో. ఈ రింగ్ టోన్ మనం ఎవరి నుంచి ఎవరికి ఫోన్ చేసినా సరే ముందుగా ఈ కాలర్ ట్యూన్ అందరికీ వినపడుతుంది. వైజాగ్కి చెందిన ఆవిడ దుగ్గిరాల పద్మావతి గారిదే ఈ వాయిస్ అని తెలిసింది. మన తెలుగు ఆవిడ ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అసలు ఎలా తనకి ఆఫర్ వచ్చింది, కాలర్ ట్యూన్ ఎప్పుడు చెప్పారు, ఎంత టైం పట్టింది, అసలు ఆఫర్ ఎప్పుడు వచ్చింది, అవన్నీ వారి మాటల్లో నువ్వు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఆవిడ లైవ్ కాల్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే పద్మావతి గారు. నమస్తే అండి. సినిమాలకి ప్రయత్నించారా అండి ఎప్పుడైనా, చెప్దామని అనుకున్నారా? మేబీ మిగిలిన వాళ్ళందరూ చెప్పారు, కానీ మిగిలిన అందరూ చెప్పటం వేరు. కొంచెం కొందరు వాయిస్ గంభీరమైన వాయిస్ ఉంటుంది. ఇప్పుడు హీరో నద్యాకి చెప్తారు ఒక ఆవిడ, ఆవిడ వాయిస్ చాలా బాగా నచ్చుతుంది నాకు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు అందరూ యంగ్ పిల్లలు కదా, చిన్న పిల్లల బాగా 20-25 ఇయర్స్ వాయిస్ లో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ శృతి, తమన్నా వీళ్ళందరూ కూడా వాళ్ళకి అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ శివగామి లాంటి పోర్షన్ ఉంటే తప్పకుండా చెప్పచ్చు. అనుకున్నారా మీరు, అరే ఇది నీకు చెప్పుంటే బాగుండేది అని అనిపించిందా మీకు? చాలా అనుకోవడం ఏంటి, ఆ రోల్ అలా ఇన్వాల్వ్ అయిపోయి అలా చూస్తాం. ఎస్పెషల్లీ అరుంధతిలో అనుష్కకి చెప్పిన వాయిస్, అది శిల్ప గారు చెప్పారు. అరుంధతిలో అలాంటి క్యారెక్టర్ గానీ, లేకపోతే బాహుబలిలో శివగామి క్యారెక్టర్ గానీ, ఇంకా మనకి చాలా చారిత్రాత్మక క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి హిస్టారికల్వి, అలాంటివి చెప్పొచ్చు. అది ఒక డిగ్నిఫైడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అంటారు కదా, అలాంటి సెల్ఫ్ మేడ్ ఉమెన్ చాలా మందికి చెప్పొచ్చు. వాళ్ళకి ఆ పర్సనాలిటీకి ఆ పర్సోనాకి ఎస్పెషల్లీ మ్యాచ్ అయ్యేలా ఉంటుంది నా వాయిస్ అని నాకు ఒక చిన్న నమ్మకం. చూద్దాం, ఎప్పటికైనా అవకాశం రాకపోతుందా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన రోజు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా ఎదుగుతానని చెప్పి. సో ఇది వచ్చింది, అది కూడా ఇస్తాడమ్మా దేవుడు, చూద్దాం. మరి చెప్తారా ఆ డైలాగ్ ఒకసారి, శివగామి డైలాగ్? శివగామి డైలాగ్, శివగామి డైలాగ్ తిరుగుని అరుంధతిలో అనుష్క డైలాగ్ మటుకు బాగా గుర్తుంది. చెప్పండి. నువ్వు నన్నేం చెయ్యలేవురా, తర్వాత కూడా గుర్తులేదు కానీ గట్టిగా కేకలేసి వెనక పెట్టి వెళ్తుంది. సమాధిలో నుంచి బయటకు రానివ్వను. బట్ అలాంటి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కి చెప్పాలని మాత్రం ఉంది, బట్ అవకాశం కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హార్లిక్స్ హీరోస్ అని రేడియోలో వచ్చేది, ఈ చిన్న చిన్న పిల్లలు 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ లోపు చెప్పాలంటే 7-8 ఇయర్స్ లోపు ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఒక 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, అలాగే వాళ్ళందరూ కలిసి డిఫరెంట్ విన్యాసాలు సాహసాలు చేస్తుంటారు. ఈ మన చిన్నప్పుడు కథలు చదువుకునే వాళ్ళని చూసారా, ఆ పలానా వాళ్ళు ఉంటారు, పలానా అక్కడేమో పెద్ద గుండ దాక్కున్నాడు, వీళ్ళు వెనకాల వీళ్ళే వెళ్ళి కాపాడేసి గ్రామాలని గ్రామ పెద్దలు పిలుచుకొస్తారు, చాచా చౌదరి కథలు లాంటివి అంటారు, అలాంటి కథలని. అందులో ఒక 7 ఏళ్ళ పిల్లలు ఉంటుంది పెద్దది, అందరిలోకి ఆ అమ్మాయి వాయిస్ చెప్పాను. ఆ వాయిస్ బిల్కుల్ మాడ్యులేట్ చేసి చెప్పాలి. మనం వెళ్ళగానే స్టూడియోకి, నేను చెప్పాను కదా సీనియర్ ఆర్టిస్ట్లు ఉంటారని, వాళ్ళు మన ముందు పంపిస్తారు, పలానా మేడం వస్తారు ఆవిడ చేత రికార్డింగ్ చేయించండి. నేను చెప్పిన తర్వాత అతను లిటరీ అనమాట 15 నిమిషాల్లో అయిపోయింది మొత్తం, 25 నిమిషాల ఎపిసోడ్ బట్ మనం మాట్లాడుతుంటే అయిపోతుంది ఫాస్ట్ గా. నా వంతు నేను చెప్పేసి 5 ఎపిసోడ్ని నేను గంటన్నరలో చెప్పేసి పెట్టచ్చు. ఆ తర్వాత రెగ్యులర్ గా ఆల్మోస్ట్ ఒక 20 ఎపిసోడ్స్ వాటి నేనే చెప్తాను. అవి గుర్తున్నాయా? ఒక్క లైన్ ఏదన్నా చిన్నపిల్లల్లా మాట్లాడేది? చిన్నపిల్లలనా? అరే నాని, ఆ గుండబాబాయిని మనం ఎలా పట్టుకుంటాం? మన అందరం చిన్నపిల్లలేం కదా. పర్వాలేదక్క, మనం గబగబా వెళ్ళి బండరాళ్ళు దొర్లించేద్దాం. ఆ తర్వాత మునసపు తాతను పిలుచుకొద్దాం. సరే సరే, ఇప్పుడే ఇప్పుడే చేద్దాం. మనందరం హార్లిక్స్ హీరోస్. వావ్, ఇది ఒకటి అడగగానే భలే మార్చేశారు అసలు. చాలా చాలా బాగుంది నిజంగా. పిల్లలు ఇప్పుడు గుర్తొస్తుంది నాకు, నిజమే కదా రేడియోలో ఇలా వచ్చేవి కదా అని. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎక్కిన ప్రతి మెట్టు కూడా మేబీ మీ వర్క్ చేసుకుంటూ ఒక ప్యాషన్ గా మీరు చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి అడగదలుచుకున్నాం ఏంటి అంటే, మీ అమ్మాయిలు ఎవరైనా మీ దారిలో ఉన్నారా ఇటువైపు ప్రాక్టీస్ చేస్తా? లేదండి, మా చిన్నమ్మాయి గిటార్ నేర్చుకుంది, వెస్టర్న్ సాంగ్స్ పాడుతుంది. మా పెద్దమ్మాయి నేషనల్ డిబేటర్ అనమాట, డిబేట్స్ అవి చేస్తుంది, తను క్విజ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తుంది, రైటింగ్ బాగా చేస్తుంది, కవితలు అవి రాస్తుంది.
మా చిన్న అమ్మాయి డ్రాయింగ్స్ కూడా చాలా బాగా వేస్తుంది. అలాంటి క్రియేటివ్ వర్క్స్ ఉన్నాయి కానీ పాటలు పెద్ద ప్యాషనేట్ గా వాళ్ళు నేర్చుకోలేదు. మామూలుగా వాళ్ళకి నచ్చినట్టు పాడుకుంటారు కానీ యాజ్ సచ్ అంత సీరియస్ గా తీసుకోలేదు అన్నమాట. బేసిక్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేము మెట్రో సిటీలో ఉండిపోవడం వల్ల వాళ్ళకి తెలుగు రాయడం చదవడం రాదు. సో మీరు ఒక లాంగ్వేజ్ చెప్పాలన్నా ఒక వాయిస్ ఓవర్ లాంటివి ఇవ్వాలన్నా సరే మీకు భాష మీద పట్టు ఉండాలి. తెలుగు మాట్లాడతారా ఎవరండి పిల్లలా? సారీ ఆన్లైన్ క్లాస్ లో ఉంది ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది. ఇంట్లో తెలుగే మాట్లాడతాం మా వారు ఖచ్చితంగా తెలుగులో మాత్రమే మాట్లాడాలని స్ట్రిక్ట్ రూల్ మా ఇంట్లో. మధ్యలో లేనా సరే హా నా అనే పదాలు వచ్చేస్తాయి కానీ ఆయన అయితే అస్సలు మాట్లాడరు హిందీలో. ఇంట్లోకి వచ్చాక తెలుగులోనే మాట్లాడుకుంటాం తెలుగులోనే పోట్లాడుకుంటాం అంతా తెలుగు. ఇంట్లో ఫుడ్ కానీ వెళ్ళాలి ఈ పని కూడా చేస్తూ ఉన్నారు. ప్యాషన్ మీరు అన్నట్టుగా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం అయితే అన్ని బాగానే ఉంటాయి. ఇష్టం లేకపోతే అన్నిట్లో ఏదో వంక వెతుక్కుంటాం ఇది ఇలా అది అలా అని చెప్పేసి. మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ఇలా వీకెండ్స్ లో కానీ ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత కానీ వెళ్ళటం మళ్ళీ పరుగులు ఊరుకుల మీద వెనక్కి రావటం అప్పుడు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు సో ఆ టైంలో మళ్ళీ రాగానే వాళ్ళు హోంవర్క్లు చదువులు ఇంట్లో వంట ఈ హడావుడంతా చూసి కొంచెం హెక్టిక్ గా అనిపించేది. హా ఎందుకు అవసరం లేదు కదా నేను చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళని చెక్ వెంటనే ఇచ్చారు సో నువ్వు డబ్బులు కూడా ఏం కనిపించు వాళ్ళు ఇచ్చే దానికోసం నువ్వేం వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా డిస్క్రిప్ చేశారు. మా వాళ్ళు కూడా పెద్ద నచ్చేది కాదు. ఆ తర్వాత ఓన్లీ నా ఇంట్రెస్ట్ చూసి ఆయన డ్రాప్ చేసి ఒక ఆయన తీసుకొచ్చేవాళ్ళు లేదా అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళిపోతే రిటర్న్ లో నాకు లేట్ అవుతుందని ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసుకెళ్ళడం. హీస్ వెరీ కోఆపరేటివ్. సో ఆ విషయంలో అందుమూలంగా నేను మేబీ నేను చేయగలిగానేమో. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ గానీ ఈవెన్ హౌస్ వైఫ్ ఎవరైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి స్పౌస్ సపోర్ట్ ముఖ్యంగా చాలా ఉండాల్సింది లేకపోతే చేయలేకపోతారు. ఏంటండి ఢిల్లీలో పరిస్థితి ప్రస్తుతం లాక్డౌన్ ఉంది కదా? లాక్డౌన్ వన్ వీక్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కంప్లీట్ పెట్టిన లాక్డౌన్ అంటే గవర్నమెంట్ ఆఫీస్ అన్ని వర్క్ చేస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. మెట్రోస్ కూడా మన లాస్ట్ వీక్ అయితే మెట్రోస్ కూడా బంద్ చేసేసారు మెట్రో ట్రైన్స్ కూడా బికాస్ మీరు ట్రావెలింగ్ ఆప్షన్ ఇస్తున్న కొద్దీ అందరికీ పనులు కనబడుతూనే ఉంటాయి. బట్ 99.99% వర్క్లు ఇచ్చారు. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫిజికల్ గా వెళ్లాల్సిన అవసరం ఉన్న వాటి చోట మీరు ఎక్సెప్షన్ అవి చేయలేకపోతారు. బట్ వాటి వేటికి కూడా ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు మార్కెట్స్ కానీ ఓన్లీ ఈటరీస్ గ్రాసరీస్ బేసిక్ నెసెసిటీస్ మెడికల్ షాప్స్ వీటికి మాత్రమే ఇచ్చారు హాస్పిటల్స్ క్లినిక్స్ లాంటి వాటికి. చెప్పాల్సి వస్తుంది స్టే సేఫ్ జాగ్రత్తగా ఉండండి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే మొత్తం అందరికి చెప్పారు తెలుగు వారు అందరికి చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ టైం మీద మాకు అర్థమవుతోంది. మీరు పక్కన ఆఫీస్ వర్క్ చేసుకోవాలి ఈ పని బట్ ఈ టైంలో కూడా మాతో మాట్లాడారు కాల్లో జాయిన్ అయ్యారు మీరు అన్నట్టుగానే మేము సేఫ్గా ఉంటాము మీరు సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు ఒక కాల్ చేయడం ద్వారా మీ వాయిస్ ద్వారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే పద్మావతి గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.